Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ యువనేత సూపర్. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నాయకులు సొంత వ్యాపారాలపై నిమగ్నమయ్యారు. కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడంతో వైసీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్తుపై దిక్కు తోచలేదు. కాలం గడిచే కొద్దీ కూటమి పాలన వైసీపీ నేతల్లో అధికారంపై మళ్లీ నమ్మకం తీసుకొస్తోంది. ఈ దఫా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరు వారసులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఎన్నికల అనంతరం వాళ్ళెవరూ మీడియాకు కనిపించడం లేదు. అయితే అనూహ్యంగా ఒక వారసుడు మాత్రం దూకుడు ప్రదర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైఎస్ జగన్ మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేన్ రామాంజులరెడ్డి దూకుడు ప్రదర్శిస్తుండడం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి 2014, 2019లలో వరుసగా 2 సార్లు గెలిచారు. 3వ సారి ఆయన ఓడిపోయారు. 2024లో రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేన్ రామాంజులరెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడానికి అంగీకరించలేదు. తానే బరిలో ఉంటానని అదే పనిచేశారు. కమలాపురం నియోజకవర్గంలోని సీకె దిన్నె నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా నరేన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్గా నరేన్ను జగన్ నియమించారు. తన మేనమామను వైఎస్ఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. ఈ నేపథ్యంలో నరేన్ రాజకీయంగా నిత్యం యాక్టివ్గా ఉంటున్నారు. మీడియా ముందుకు వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి సమస్యపై ఆ యువ నాయకుడు స్పందిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలే అయినప్పటికీ ఇసుక మద్యంతో పాటు సూపర్ 6 పథకాల అమల్లోనూ అటర ఫ్లాప్ అయిందంటూ నరేన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నరేన్ తీరు చూస్తూ ఉంటే తండ్రి రవిరెడ్డి కంటే బెటర్ అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. తన తండ్రిలా జనానికి ఏమీ చేయకుండా దూరంగా ఉండకుండా తగిన జాగ్రత్తల్ని నరేన్ తీసుకోవాలి. రవీంద్రనాథ్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సొంత ఇంటిని చక్కదిద్దుకోవడానికే తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు ఒక్కటంటే ఒక్క పని కూడా రవీంద్రనాథ్ రెడ్డి చేయలేదనే విమర్శను కొట్టిపారేయలేం. తన తండ్రి రాజకీయ పందాలో లోపాలను గుర్తించి వాటిని పునరావృతం చేయకుండా పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టే గుణాన్ని అలవర్చుకుంటే నరేన్ మంచి నాయకుడిగా ఎదిగే లక్షణం పుష్కలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు నడుచుకునే తీరే ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడడానికి భేదం పడుతుంది. ప్రస్తుతం నరేన్పై సానుకూలత ఏర్పడేందుకు అనువైన రాజకీయ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.